మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న శైర సినిమాని భారీ బడ్జెట్తో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా గ్రాండ్గా తీస్తున్నారు. అదేవిధంగా బాహుబలి వంటి సక్సెస్ తర్వాత ప్రభాస్ నటిస్తున్న సాహో సినిమా కూడా బడ్జెట్ విషయంలో రాజీ పడకుండా చాలా రిచ్గా తీస్తున్నారు. అయితే ఇటీవల రిలీజ్ అయిన బాలీవుడ్ సినిమా థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ భారీ తారాగణంతో ఒక రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయి బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. సినిమా ఎంత భారీ బడ్జెట్ తో తీసినా ఎంత గొప్ప నటులు అందులో నటించిన కథలో సత్తా లేకుండా చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా మాకు ఒకటే అని ప్రేక్షకులు మరొకసారి ఈ సినిమాతో రుజువు చేశారనే చెప్పాలి. ఇక ఈ సినిమా రిజల్ట్ తో సైరా మరియు సాహో సినిమాలు కొంచెం అలర్ట్ అయినట్లుగా తెలుస్తుంది. ఈ రెండు సినిమాలు కూడా దాదాపుగా 200 కోట్ల రూపాయల బడ్జెట్ తో కేవలం తెలుగులోనే కాకుండా పలు భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఒక తెలుగులోనే రిలీజ్ చేసే పెట్టింది రాబడటం చాలా కష్టం. అందుకే ఈ సినిమా మేకర్స్ ఎలాంటి హడావుడి వద్దని, రిలీజ్ డేట్ లేట్ అయినా పర్వాలేదని, కథ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటూ సినిమా అనుకున్నది అనుకున్నట్టుగా రావాలని భావిస్తున్నారట. ఇలా 80 కోట్లు పెట్టి సినిమాను తీసినా చివరకు రిజల్ట్ మాత్రం ప్రేక్షకుల చేతిలోనే ఉంటుంది. మరి ఇక ఈ విషయాన్ని దర్శక నిర్మాతలు ఎంత త్వరగా గమనిస్తే అంత మంచిది అనిపిస్తుంది సినీ ఇండస్ట్రీకి.